హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ని మీకు చూపిస్తాను. ఇది నా సీక్రెట్ హెయిర్ ప్యాక్ అన్నమాట. ఇది చాలా చాలా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి. నేను ఎక్కువగా ఇష్టపడి హెయిర్కి వేసుకునే ప్యాక్ అండి ఇది. సో మీకు కూడా చాలా హెల్ప్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి హెయిర్ అనేది డ్రై కాకుండా సిల్కీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు జీవం కళ అని అంటారు కదా, జీవ కళ ఉట్టి పడుతుంది మొహంలో అంటుంటారు కదా, అలాగే హెయిర్లో కూడా ఒక మంచి జీవం ఉంటుందండి, షైనింగ్ ఉంటుంది అన్నమాట. సో ఆ ప్యాక్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దానికైతే ఫస్ట్ మనం మెంతులు తీసుకోవాలి. మెంతులు మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి హెయిర్ ప్యాక్లో కూడా మెంతులు లేకుండా మనం హెయిర్ ప్యాక్ అనేది వేసుకోం కదా. సో మనమైతే ఫస్ట్ మెంతులు తీసుకోవాలి. మెంతుల్లో ఉన్న జిగురు వల్ల మన హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. ఇది తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్ల నువ్వులైనా పర్లేదు, మనం నువ్వులైతే తీసుకోవాలి. ఓకేనా? వీటిని వేయించడం వేయించడం అంతా చేయకూడదు, పచ్చి నువ్వులే తీసుకోవాలన్నమాట. నేనైతే నా హెయిర్ లెంగ్త్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర ఏ నువ్వులు ఉన్నా పర్లేదు, నల్ల అయినా తెల్ల అయినా తీసుకోండి. ఇవి వచ్చేసి వాటర్ దీంట్లో పోసేసి ఒక 2 అవర్స్ వీటిని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వీటిని మూత పెట్టేసి మనం పక్కన నానబెట్టేసాం అనుకోండి, ఇప్పుడు 2 అవర్స్ కల్లా చక్కగా దాంట్లో మంచిగా నానిపోతాయండి. నానిపోయిన తర్వాత మనకి ఈ ప్యాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు పక్కన పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మనకి నానిపోయి ఉంటాయి, కొంచెం ఉబ్బు ఉంటాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి అందులో ఉన్న పోషకాలన్నీ కూడా కొంచెం మంచిగా నానుంటాయి కాబట్టి మన హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ ప్యాక్. మీరు వారానికి కనీసం ఒక్కసారి వేసుకోండి, మీ హెయిర్ అనేది అంత సిల్కీగా ఉంటుంది అన్నమాట. చూడగానే భలే షైనింగ్ ఉంటుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా, ఏం చేస్తున్నారు మీ హెయిర్కి, ఇంత షైనింగ్ ఉంది, ఇంత బాగుంది, ఇంత సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది హెయిర్ అని చెప్పేసి అడుగుతారు. అడగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఖచ్చితంగా మీరు ప్యాక్ వేసుకొని తర్వాత కనీసం ఒక్కళ్ళైనా అడుగుతారు వారంలో మీరు ప్యాక్ వేసుకున్నప్పుడు. మీరు నాకు అప్పుడు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? ఇప్పుడు దాన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని మనం ఒక కాటన్ క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ, అంటే ఈ దీంట్లో ఉన్న జిగురంతా సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్యాక్ యాజ్ టీజ్గా హెయిర్లోకి పెట్టేసుకున్నామంటే మనం తలకు పోసుకున్న తర్వాత ఆరిన తర్వాత అదంతా చెత్త చెత్తగా చిక్కు చిక్కుగా తలలోనే ఉండిపోతుంది. కాబట్టి చిక్కు తీసుకునేటప్పుడు చాలా చిరాకు పెడుతుంది అన్నమాట. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా కాటన్ క్లాత్లు వేసుకొని ఆ జిగురంతా ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి. పేస్ట్ అంతా ఇట్లా పిండేసేసి ఈ సాఫ్ట్గా ఉండే క్రీమీ క్రీమీగా ఉండేదాన్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని చక్కగా హెయిర్ అంతా పాయిల్ పాయిల్గా మనం హెయిర్కి అంతా అప్లై చేసుకొని 1 అవర్ అలాగే వదిలేసి తర్వాత మనం ఎప్పుడు కూడా కుంకుడుకాయలు, ఉసికకాయి, ఉసిరికాయల పౌడరు, మరి మెంతులు ఇవన్నీ కలిపి మనం మరబట్టించుకున్న పౌడర్తో హెడ్ వాష్ చేసుకుంటే, ఆ హెయిర్ అంతా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. హెల్దీగా ఉంటుంది హెయిర్ అనేది, స్కాల్ప్ అనేది. ఎక్కడ దురదలు కానీ, డాండ్రఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ ఎప్పుడైతే మనం కెమికల్స్ యాడ్ అయి ఉన్న షాంపూలు, ఎంత మైల్డ్ షాంపూ మనం యూజ్ చేసినా అండి ఎంతో కొంత కెమికల్ యాడ్ అవుతుంది కాబట్టి మన స్కాల్ప్, మన హెయిర్ రూట్స్ అన్నీ కొద్దిగా డ్యామేజ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను షాంపూ సజెస్ట్ చేయను, నేను కుంకుడుగారి పౌడరు, సీకకాయి, మెంతులు, ఇవేపాకు, తులసి ఆకు ఇవన్నీ వేసి పౌడర్ పట్టించుకొని వాటితో హెయిర్ అంతా క్లీన్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా చేయండి, మీ హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.